అంతర్జాతీయ క్రికెట్ లో ఇద్దరు ఇద్దరే. టీమిండియాకు దూకుడు నేర్పిన ఘనత గంగూలీదైతే ఆ దూకుడును కొనసాగించింది విరాట్ కోహ్లీ. కెప్టెన్ గా ఉన్న సమయంలో దాదా తనదైన మార్క్ చూపించాడు. గంగూలీకి ముందు ఆ తర్వాత అనుకునేలా అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియాను నిలబెట్టాడు. టీమిండియా అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా సక్సెస్ అయ్యాడు. కోహ్లీ కూడా దాదాపు 15 సంవత్సరాలుగా భారత జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కెప్టెన్ గా ఉన్నంతకాలం అగ్రెసివ్ గేమ్ ప్లాన్ తో ఆకట్టుకున్నాడు. ప్లేయర్ గా ఇప్పటికీ టీమిండియాకు కీలక ఆటగాడిగానే ఉన్నాడు. అయితే అటు గంగూలీ ఇటు విరాట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గొడవలున్నాయన్న చర్చ చాలా కాలంగా ఉంది. బీసీసీఐ బాస్ గా గంగూలీ ఉన్న సమయం నుంచి విభేదాలు మొదలయ్యాయనే టాక్ నడుస్తోంది. తాజాగా ఐపీఎల్ లో కనిపించిన కొన్ని సీన్స్ చూసి ఇద్దరి మధ్య వార్ కంటిన్యూ అవుతోందని కొందరు అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. విరాట్ కు గంగూలీకి మధ్య సంబంధాలు సరిగా లేవని చెప్పడానికి ఈ దృశ్యాలే ఉదాహరణ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే, ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విరాట్ ఓ క్యాచ్ అందుకున్నాడు. వెంటనే గంగూలీ వైపు చూశాడు. దీంతో దాదాను విరాట్ సీరియస్ గా చూశాడంటూ కొందరు ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మ్యాచ్ ముగిశాక రెండు జట్ల ప్లేయర్లు సపోర్టింగ్ స్టాఫ్ కరచాలనం చేసుకున్నారు. అయితే పాండింగ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన కోహ్లీ కాసేపు అక్కడే ఆగాడు. పాండింగ్ తో మాట్లాడాడు. అదే టైంలో పాండింగ్ కోహ్లీని దాటేసి దాదా ముందుకు కదిలాడు. దీంతో గంగూలీకి కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దాదా కూడా విరాట్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. అయితే అక్కడ సీన్ ను చూస్తే షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని కోహ్లీ గాని గంగూలీ గాని అనుకున్నట్టుగా కనిపించటం లేదని మరికొందరు అంటున్నారు. మాటల్లో మునిగిన విరాట్ పాండింగ్ ను డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతోనే దాదా ముందుకు కదిలాడని ఇంకొందరు అభిమానులు చెబుతున్నారు. నిజానికి గెలుపోటములు విభేదాలతో సంబంధం లేకుండా ప్లేయర్లు స్పోర్టివ్ స్పిరిట్ ను చూపిస్తారు. అలాంటిదే ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్ల్లో కెప్టెన్ గా వ్యవహరించిన దాదా విరాట్ ఎందుకు షేక్ హ్యాండ్ ఇచ్చుకోరనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. అయితే 2021 నుంచి గంగూలీ కోహ్లీ మధ్య విభేదాలంటూ కథనాలు వస్తూనే ఉన్నాయి. అప్పట్లో T20 కెప్టెన్సీ నుంచి మాత్రమే కింగ్ తప్పుకోవాలనుకున్నాడు. కానీ వన్డే ఫార్మాట్ నుంచి కూడా బీసీసీఐ తప్పించేసింది. అప్పటి బీసీసీఐ బాస్ గంగూలీనే కోహ్లీకి సేగ పెట్టాడనే విమర్శలొచ్చాయి. ఆ తర్వాత టెస్ట్ కెప్టెన్సీని కూడా విరాట్ వదిలేసుకున్నాడు. మ్యాటర్ ఏదైనా, ఇద్దరి మధ్య విభేదాలంటూ సోషల్ మీడియాలో చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది.